అందరికీ నమస్కారం. జీవన రాగం 6వ ఎపిసోడ్ చదువుతున్నది దేవి. అంతే, మరి చెప్పాను కదా అమ్మమ్మ ఉన్ననాళ్ళు నాకేమీ తెలిసేదే కాదు. బాధ్యత అంతకన్నా ఉండేది కాదు. ఇంట్లో ఆయనకి వండి పెట్టే దిక్కు కూడా లేకుండా ఒక్కరిని వదిలేసి నేను వెళ్ళలేను. ఇక ఆ విషయమై మాట్లాడుకు ఆజ్ఞాపించినట్టే సమాధానం చెప్పి లేచి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. అతని మనసంతా ఏమిటోగా అయిపోయింది. ఏమీ తోచక టేబుల్ మీద పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. ఏదైనా ఆలోచించాలి అంటే దానిని అమల్లో పెట్టేదాకా సుధకి నిద్ర పట్టదు. అందుకే ఆ సంభాషణని అప్పటికైనా కట్టి పెట్టకుండా మెల్లిగా గొనగడం మొదలుపెట్టింది. కొడుకులు కోడళ్ళు ఎళ్లకాళ్ళం దగ్గర ఉండాలనుకోవడం ఉత్తి తెలివి తక్కువతనం. మధులో కూడా సహనం చచ్చిపోయింది. పుస్తకం టేబుల్ మీద విసిరేసి కిటికీ దగ్గరికి వెళ్తూ అన్నమసరం విషయాల్లో కలగజేసుకోకుండా నువ్వు నోటిని కొంచెం అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. కటువుగానే చీకట్లో చెట్ల వంక చూస్తూ నిలబడ్డాడు. ఆ వేళ లేచిన వేళ విశేషమో మామయ్య హోదా కళ్ళకి కప్పిపోయిన అహంకారపు పొర సుధలో పట్టుదలని పంతాన్ని ఇంకా ఎక్కువ చేశాయి. ఏదో చెప్పబోతుంటే, ప్లీజ్ సుధా, ఈ విషయమై మరోసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. నాన్నగారు ఇంకా హాల్లోనే ఉన్నారు. ఆజ్ఞాపించేంత కాకుండా అర్థిస్తున్నట్లుగానే అడిగాడు. ఉంటే ఉండనివ్వండి, నేనేం లేని మాట అనడం లేదు కదా. ఇంటికి ఆడదిక్కు కావాలన్న సంగతి ఆయన ఏనాడో గ్రహించాల్సింది. ఎవరి మీదో ఆ బాధ్యత పడేసి తను నిశ్చింతగా ఉండాలనుకోవడం నోర్మై. ఆయన్ని విమర్శించే అధికారం నీకు లేదు. ఒళ్ళు తెలియనంతగా వచ్చిన ఆగ్రహం చటుక్కున చల్లబడిపోయి మధు కంఠం నేత్రాలు కూడా ఆర్ద్రమైపోయాయి. ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు గుర్తించి ఆయన్ని అభిమానించి గౌరవించడం నేర్చుకుంటావు అని అనుకున్నాను. ఏ తండ్రి తన పిల్లల కోసం చెయ్యని త్యాగం ఆయన మా కోసం చేశారు. దానికి ప్రతిఫలంగా నేను ఇవ్వగలిగేది ఏదైనా ఉంటే అది అభిమానం ఒకటే. అది నా కనీస కర్తవ్యం. ఒక్క క్షణం తెల్లబోయినట్టు చూసిన సుధా హూ అంటూ ఈసడింపుగా వెదిలించి పారేసింది. త్యాగం అంటూ కర్తవ్యం అంటూ బాధ్యతల్లాంటి పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. వాటి వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో కూడా ఆలోచించుకోవాలి. మీరంత గొప్పగా చెప్పుకొని మురిసిపోతున్న ఆ త్యాగం నా పాలిట శాపంలాగా పరిణమించింది. హాయిగా రెక్కలు విప్పుకుని ఎగిరే నా మనసుని పంజరంలో పెట్టి బంధించింది. ఆవేశంగా చెప్పుకోబోతున్న సుధకి చటుక్కున ఏదో గుర్తొచ్చింది. ఒకనాడు నిజం కాదనుకున్నదే ఆ క్షణంలో ఒక్కసారి అద్భుతమైన సత్యంలాగా మారింది. ఆమె కళ్ళ ముందు నిలిచింది. ఆ విషయమై నిజానిజాలు ఉచితానుచితాలు మరోసారి ఆలోచించగలిగే స్థితిలో తను లేదిప్పుడు. చూడండి, మరో విషయం మీకు తెలియదో తెలుసో నా దగ్గర దాచారో నాకు అర్థం కావడం లేదు. మీరంతా అనుకున్నట్టు మీ నాన్నగారు త్యాగం ఏమీ చేయలేదు. ఆయన సుఖం ఆయన చూసుకుంటున్నారు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన మధు మాటలు ఉడికి చేష్టలు దక్కిన వాడిలాగా చూస్తూ నిలబడిపోయాడు. పిల్లలు క్షేమం కోరి మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు అనే ఘనత ఆయనకి దక్కింది. కానీ ఆ మంచి పేరు కోసం పాకులాడకుండా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుని ఉంటే నేనెంతో సంతోషించేదాన్ని. లేనిపోనివన్నీ ఊహించుకుని దేవుళ్ళంటి మనిషి మీద కూడా అభండాలు వేసే కుసంస్కారం నీలో ఉన్నదని నేనేనాడు అనుకోలేదు. బాధ కోపం మిళితమై ఉన్నాయి ఆ స్వరంలో. నేనేమి ఊహించను లేదు, కల్పించను లేదు. ఉన్న నిజాన్ని నిర్భయంగా చెప్పానంతే. నిజం ఇంట్లో వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకు కూడా తెలియని నిజం నిన్నగాక మొన్న వచ్చిన నీకు తెలిసిపోయిందన్నమాట. దాన్ని నిర్భయంగా చెప్పేశావు. ఛీ, ఎందుకలా చీత్కారం చేశారు? మీకొక్కరికి తెలియకపోయినంత మాత్రాన ఇంకెవ్వరికి తెలియదనుకోకండి. ఊరంతా చెప్పుకుంటున్నారని ఆ కాంతమ్మ స్పష్టంగా చెప్పింది. సుధా చెళ్ళును చెంపదెబ్బ పెట్టాలన్నంత ఆవేశాన్ని అతి ప్రయత్నం మీద అణుచుకున్నాడు. కాంతమ్మ ఎలాంటిదో గ్రహించి కూడా నువ్వు ఆవిడ మాటలను నమ్ముతున్నావా? అయితే ఇది చెప్పు, ఆవిడ భయం నిజమని నమ్మే ఆవిడని పంపించేశావా? నీకు అలాంటి అభిప్రాయమే ఉందా? చేతిలో ఉన్న పుస్తకం గుండెల మీద ఆంచుకుని కుర్చీలో వెనక్కి వాలిపోయిన నిరంజనం బాధగా రెండు కళ్ళు మూసుకున్నాడు. సుధా నోటి వెంట వెలువడుతున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క వాడి బాణంగా గుండెల్లో దూసిపోతోంది. భయంకరమైన నిర్వేదం, నిస్పృహ అంతరంగం నిండా అల్లుకుపోయింది. బాధతో అవమానంతో అణువణువు కుచించుకుపోతోంది. తనని చూస్తే తనకే జాలి అసహ్యం పెనవేసుకుని పోతున్నాయి.
తన జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని ఊహించనైనా ఊహించలేదు. అనుకూలవతి అయిన అర్ధాంగితో ప్రేమాభిమానాలు పంచిపెట్టే సంతానంతో జీవితం అంతా ఇంకా హాయిగా గడిపేయగలను అని అనుకున్నాడు. క్రూరమైన విధి పొంచి ఉండి తనని ఇలా కాటువేస్తుందని ఒక్కసారి కూడా ఊహించలేకపోయాడు. వసంతకి 3 నెలలు నిండుతున్నాయి. తెల్లగా బొద్దుగా రబ్బర్ బొమ్మలా ఉన్న ఆ పాప పాలబుగ్గలు సొట్టలు పడేలాగా అందంగా అమాయకంగా నవ్వుతూ ఉంటే తల్లిదండ్రులు సంతోషంతో మైమరిచిపోయేవారు. 4 ఏళ్ల మధు ముద్దుగా కబుర్లు చెప్తూ ఉంటే గర్వంతో వాళ్ల కళ్ళు తళుక్కుమనేవి. అలాంటి ఆనంద సమయంలో హఠాత్తుగా మీనాక్షికి జబ్బు చేసింది. బ్రతుకుతున్నదనుకున్న ఆశ అందరూ వదులుకున్నారు. నిరంజనం తల్లడిల్లిపోయాడు. సీతమ్మగారు సరే సరే, డాక్టర్ మాత్రం శక్తి వంచన లేకుండా మృత్యువుతో పోరాడినట్లే ఎంతో శ్రమపడి చివరికి జయం పొందాడు. అందరి హృదయాలు తేలికపడ్డాయి. రోజులు గడిచిన కొద్దీ క్రమంగా బలం పట్టి తిరిగి లేచి తిరుగుతోంది అనుకున్న మీనాక్షి పరిస్థితిలో ఏమీ మార్పేమీ కనిపించలేదు. ఏదో నీరసం నిస్త్రాణ, లేస్తేనే పడిపోతానేమో అనే ఒక విధమైన బెదురు ఆమెని వదిలిపెట్టడం లేదు. డాక్టర్లు పరీక్ష చేశారు. జబ్బేమీ లేదు, నెమ్మదిగా బలం పడుతుంది అంటూ ఏవేవో టానిక్లు రాసిచ్చారు. బలమైన ఆహారం, పళ్ళు పాలు తీసుకోమన్నారు. గాలి అని ధూళి అని సీతమ్మగారు జపాలు చేయించి తావీదులు అవి కట్టించింది. ఎన్ని చేసినా ఏమంత ఉపయోగం కనిపించలేదు. ఎలాగో లేచి కాస్త అటు ఇటు తిరిగినా మామూలుగా పని పాటలు చేసుకోవడం చేత కావడం లేదు. సీతమ్మగారు ఉంది గనక ఇంట్లో వంట వార్పుకి ఏమీ ఇబ్బంది అనిపించలేదు. కానీ రోజుల తడబడి మనిషి జబ్బు మంచం మీద ఉండాలంటే ఎంత కష్టం! అది అనుభవించిన వాళ్ళకి, చూసేవాళ్ళకి కూడా నరకంగానే ఉంటుంది. ఇంకా లాభం లేదని అనిపించి ప్రయత్న లోపం లేకుండా పెద్ద డాక్టర్లను తీసుకొచ్చి చూపించాడు నిరంజనం. ఎవరు చెప్పినా ఒకటే మాట, ఇదో విధమైన నరాల బలహీనత, దానికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. బలానికి మందులు తీసుకుంటూ మానసికంగా ఎలాంటి కలతలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండాలి. ఛా, ఏం డాక్టర్లో ఒక్కరూ నా జబ్బు సంగతి కనిపెట్టలేకపోతున్నారు. వాళ్ళు చదివిన చదువు అంతా దండగే. నిరాశగా కన్నీళ్లు పెట్టుకునేది మీనాక్షి. ఈ డాక్టర్లంతా ఎన్ని భయంకరమైన వ్యాధులను కుదర్చడం లేదు, ఎంతమందికి ప్రాణభిక్ష పెట్టడం లేదు. వాళ్ళ విజ్ఞానం, అనుభవం అన్నీ మన దగ్గరకు వచ్చేసరికి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. అది మన దురదృష్టమే అనుకోవాలి. అయినా చూడు, వాళ్ళంతా నీకు తప్పకుండా బాగవుతుందనే చెప్తున్నారు. కొన్నాళ్ళు ఓపిక పట్టాలి మరి, నువ్వు ఇలా అధైర్య పడకు అంటూ ఓదార్చేవాడు నిరంజనం. హఠాత్తుగా ఒకనాడు సీతమ్మగారికి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడుగా అది కూతురు చెవిలో వేసేదాకా ఆవిడకి నిద్ర పట్టదు. నీటిలో కొట్టుకుపోతున్న వాడికి గడ్డిపరక కనిపించినా సరే ఎలాగోలా దాన్ని అందుకోగలిగితే ఇంక దాని ఆధారంతో ఒడ్డుకు చేరుకోవచ్చు అని అనుకుంటాడు. అలాగే వ్యాధిగ్రస్తుడికి ఎవరైనా ఏదైనా కొత్త విషయం చెప్పినప్పుడు అది ఆచరణలో పెట్టగలిగితే చాలు, తన బాధ అంతా చేతితో తీసేసినట్టు మాయమైపోతుందనే ఆశ కలుగుతుంది. అందులోనూ సంభవాసంభవాలను గురించి ఆలోచించే ఓపిక వారికి ఉండదు. తల్లి చెప్పిన నిదర్శనాలతో మీనాక్షి ఆంతర్యం అంతా కొత్త కొత్త ఆశలతో నిండిపోయింది. సాయంకాలం అతను రాగానే ఎంతో సంబరంగా మీనాక్షి చెప్పింది విని తెల్లబోయాడు మొదట. మరుక్షణం అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆప్యాయంగా భార్య తల నిమురుతూ జాలిగా నవ్వాడు. ఎంత మాయకురాలివి మీనాక్షి, నీ పరిస్థితి నీకు ఎంత బాధగా ఉందో నేను గ్రహించుకోగలను. కానీ ఇలా అర్థం పర్థం లేని ఆలోచనలతో మనసు మరింత పాడు చేసుకున్నందువల్ల ప్రయోజనం ఏముంది చెప్పు. ఇల్లు అచ్చి రాకపోవడం ఏమిటి? ఇంటిలో ఎన్ని శుభకార్యాలు జరిగాయి, అక్కయ్యలు వదినలు ఎన్ని పురుళ్ళు పోసుకున్నారు. ఏనాడు ఎవరికీ జరగని అశుభం మన ఒక్కరి విషయంలోనే జరుగుతుందా? ఇంటి యజమాని జాతకాన్ని బట్టి ఇల్లుండాలట. వాళ్ళకిది అనుకూలంగా ఉందేమో. అంతా కలిసి ఉన్న నాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి. ఇల్లు మనం తీసుకున్న దగ్గర నుంచి ఈ చికాకులన్నీ మంచి శాస్త్రజ్ఞుణ్ణి సంప్రదించి మీ నక్షత్రానికి జాతకానికి అనుకూలంగా కట్టించుకుంటే బాగుంటుందండి అంది అమ్మ. ఇల్లు తీసుకున్న కొన్నాళ్ళ దాకా మనం మాత్రం హాయిగా లేమా? మనసు బలహీనమైనప్పుడు ఆలోచనలు ఇష్టం వచ్చినట్టు పరిగెడతాయి. వాటిని తీర్చడం మొదలు పెడితే దానికి అంతమంటూ ఉండదు.
అసలు నేను ఇవాళ ఇంకో కొత్త సంగతి చెప్పాలనుకుంటున్నాను. ఇల్లు మార్చడం కాదు కానీ కొన్నాళ్ల పాటు ప్రకృతి వైద్యం చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. అది మాత్రం నా వల్ల కాదు. ఆ కఠిన పచ్చంతో హడలిపోయి ఏనాడో పోవాల్సిన ప్రాణం ఇప్పుడే పోతుంది. నా జిహ్వ కోరుకున్నదేదో ఏ అడ్డు లేకుండా తింటున్నాననే తృప్తి అయినా ఉంది ఇప్పుడు. రుచి పచి లేని ఉడకబెట్టిన కూరలు అన్నం తినే నేను ఉండలేను. బ్రతికిన 4 రోజులైనా నా మనసుని తీర్చుకోనివ్వండి. ఇంకా నా కర్మ అంతే. ఎప్పుడు మీ తాతగారు కట్టించిన ఇల్లు గోడలన్నీ చెవుడూరిపోతున్నాయి. ఎన్నిసార్లు పెంకులు వేయించిన ఇల్లు కురుస్తూనే ఉంది. ఎలాగా పాతబడిపోయింది కదా, విప్పేసి మరో డాబా వేసుకుంటే బాగుంటుందేమో అని ఆశపడ్డాను. నా అలాగే మీకు కూడా నా ఆరోగ్యం గురించి బెంగగా ఉందేమో అని అనుకున్నాను. తల్లి నూరిపోసిందంతా తెలకెక్కి నిష్ఠూరంగా మాట్లాడడం మొదలుపెట్టింది మీనాక్షి. నిరంజన మనసు చివుక్కుమన్నా నచ్చ చెప్పే ధోరణిలో మొదలుపెట్టాడు. ప్రస్తుతం నేను కోరుకునేది నీ ఆరోగ్యం ఒక్కటే. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు చెప్పిన ఆలోచన మాత్రం ఒట్టి భ్రమ కదూ? ఏం కాదు, అమ్మ వాళ్ళ ఊళ్ళో ఇలాంటివి ఎన్నో జరిగాయట. ఆవిడ చెప్తూ ఉంటే నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఇంకా భార్యతో వాదించదలుచుకోలేదు నిరంజనం. ఇల్లు పూర్వకాలందే అయినా ఏ 3-4 వేలో పెట్టి బాగు చేస్తే మరి కొన్నాళ్ళు ఉంటుంది. పూర్తిగా పడగొట్టి మొదలు పెట్టాలంటే ఎంత డబ్బు కావాలో. అయినా అన్నిటికన్నా ముఖ్యం, కొత్త ఇల్లు కట్టేస్తే మీనాక్షి ఆరోగ్యం కుదుట పడుతుంది అన్న దాంట్లో అతనికి నమ్మకం కలగలేదు. మాట్లాడకుండా బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కొని వచ్చాడు. మీనాక్షి మనసులో గాఢంగా నాటుకుపోయిన భ్రమ ఆశ మాత్రం ఎవ్వరికీ చావలేదు. రోజు వీలైనప్పుడు ఆ ప్రస్తావన తీసుకొస్తూనే ఉండేది. సీతమ్మ గారు కూడా 1-2 సార్లు చెప్పింది. వింటున్న కొద్దీ అతనికి కూడా అందులో కొంత నిజం ఉండవచ్చునేమో అని అనిపించసాగింది. అలాంటివి కూడా పూర్తిగా కొట్టి పారేయడం లేదు. ఇల్లు పాతపడిపోయిందిగా, ఏకంగా కొత్తది కట్టించు అంటూ సలహా ఇచ్చారు. 1 నెల అనేక రకాలుగా ఆలోచించి చివరికి కొత్త ఇల్లు కట్టించడానికే నిర్ణయించుకున్నాడు. డబ్బు చాలా అవుతుందేమోనని అతను అన్నదానికి, నా బిడ్డ ప్రాణం కంటే ఎక్కువ ఏంటి, ఆ పొలం అమ్మి పారేస్తాను, ఆ డబ్బు తీసుకో అంది సీతమ్మగారు. మంచిరోజు చూసి పక్క ఇంట్లో మకాం మార్చి కొత్త ఇంటి నిర్మాణం మొదలుపెట్టాడు. అది పూర్తి అయింది. గృహప్రవేశ మహోత్సవం కూడా జరిగింది. అన్నీ అయినా మీనాక్షి పరిస్థితిలో ఏ మార్పు రాలేదు. మిగిలిన విషయాలు మాట ఎలా ఉన్నా మానసికంగా అది మీనాక్షి మీద బాగా పనిచేస్తోంది అని, ఆమె ఆరోగ్యం బాగుపడుతుందని అనుకున్న నిరంజనం ఆశ నెరవేరనే లేదు. సాయంకాలం నిరంజనం కోర్టు నుంచి వచ్చేసరికి మీనాక్షి మంచం మీద కూర్చుని కొడుకు వీపు నిమురుతో బ్రతిమలాడుతోంది. కాదు, ఇప్పుడే వెళ్ళాలి, మారం చేస్తున్నాడు తల్లి ఒడిలో తెల్లబెట్టుకుని పడుకున్న మధు. ఏమిటా పేచీ, కోటి విప్పి స్టాండ్ మీద పడేస్తూ అడిగాడు నిరంజనం. సినిమాకి తీసుకువెళ్ళాలట. మంచి సరదాయే, ఇప్పటి నుంచి సినిమాలు పిచ్చి పట్టింది ఏమిట్రా నీకు, నవ్వుతూనే అన్నాడు. మొన్న ఉన్నాడు అమ్మతో వెళ్ళి వచ్చాడుగా మ్యాట్నీకి, వెళ్ళారేమో నిద్రపోకుండా చూశాడు. ఇందాక ఆ సాంబుని ఆడుకోవడానికి రమ్మంటే వాడు, మేము సినిమాకి వెళ్తున్నాం, మట్టిలో ఆడితే బట్టలు మాసిపోతాయి, అందుకే ఇవాళ ఆడుకోవడానికి రాను అని చెప్పాట. దాంతో వీడికి సినిమా సరదా పుట్టింది. ఇందాక అటు నుండి నా ప్రాణాలు తీసేస్తున్నాడు. కుర్చీలో కూర్చుని బూట్లు విప్పుకుంటున్న నిరంజనం తలెత్తి, దానికంత ఏడిపించడం ఎందుకు, పద బాబు, మన ఇద్దరం వెళ్తాం, నేను బట్టలు మార్చుకుని వస్తాను, కానీ నువ్వు లేచి కళ్ళు తుడుచుకొని మొహం కడుక్కురా, చక్కగా అమ్మ తల దువ్వుతుంది, చాలా రాత్రి అయిపోయింది, నువ్వు నిద్రపోకుండా చూడాలి మరి అన్నాడు బుజ్జగింపుగా. అమ్మ కూడా రావాలి అన్నాడు మధు తల్లి ఒడిలోంచి తల ఎత్తకుండానే. ఇందాకటి నుంచి అదే గొడవ. వాళ్ళ సాంబు అమ్మ నాన్న అంతా కలిసి వెళ్తున్నారట. మనందరం కూడా వెళ్దామంటున్నాడు. పోనీ రాకూడదు, చిరునవ్వు తెచ్చుకుంటూ అడిగాడు నిరంజనం. మీకందరికీ నేనంటే హేళనే అన్నట్టు జాలిగా చూసి బాధగా నెట్టూడ్చింది మీనాక్షి. హాస్యం కాదు, ఎన్నాళ్ళు ఓపిక లేదు అంటూ అసలు ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించలేదు, తిరగలేదు అని భయపడుతూ ఉంటే అదే అలవాటైపోతుంది. ఒక్కసారి ప్రయత్నిద్దాము చూడు, జట్కాలో వెళ్ళి రావడమేగా ఇంట్లో కూర్చునేది, అక్కడ కుర్చీలో కూర్చో, వచ్చి బాబు అడిగేదాకా మనకెవ్వరికీ ఆలోచనే రాలేదు. తండ్రి మాటలు వింటూనే మధు మోకాళ్ల మీద నుంచి లేచి కూర్చుని 2 చేతులతో 2 కళ్ళు తుడిచేసుకున్నాడు. ఆత్రంగా తండ్రి కళ్ళలోకి చూస్తూ, అమ్మ కూడా వస్తుంది కదూ అని అన్నాడు. వస్తుంది బాబు, అమ్మ చెల్లాయి నువ్వు నేను అందరం కలిసి వెళ్తాం. చాలా రోజుల తర్వాత భార్యతో సినిమాకి బయలుదేరుతున్న ఉత్సాహంతో చెప్పాడు నిరంజనం.
సరిపోయింది, దానికి కూడా ప్రయాణం చేయకండి. అన్నం వేళ కాగానే ఏడుపు మొదలు పెడుతుంది. అసలు నేను 3 గంటల సేపు అలా కూర్చోగలనా అని భయం వేస్తోంది. బాబు ఎంతో సరదా పడుతూ వచ్చి అడిగాడు. నేను రాలేననేసరికి ఏడుస్తూ కూర్చున్నాడు. అందరిలాగా అమ్మా నాన్నలతో కలిసి వెళ్లాలని వాడికే ఉంటుంది మరి. నాకైనా ఇలా మంచంలో పడి ఉండడం ఏం సుఖం? సరదాగా తిరగాలని, సంతోషంగా ఉండాలని ఉంటుంది. ఇదేం గ్రహచారమో, చావు బ్రతుకు కాని జీవితం అయిపోయింది. మన ఇద్దరం ఇలా కలిసి వెళ్ళి 3 ఏళ్ళు కావస్తోంది. ఆ రోజులు ఇంకా రానే రావేమో. మీనాక్షి గొంతులో ధ్వనించిన నిస్పృహకి చెలించిపోయిన నిరంజనం, అది పైకి కనిపించనీయకుండా, ఎందుకు రావు, ఇదిగో ఇవాళ బాబు ప్రారంభోత్సవం చేశాడా, ఇంకా రేపటి నుంచి నేను వచ్చేసరికి తల్లి కొడుకులు ముస్తాబాయ్ కూర్చొని సినిమా సినిమా అంటూ నా ప్రాణాలు తీసేస్తారు. ఎన్నాళ్ళు చూడని సినిమాలన్నీ 1 నెల రోజుల్లో చూసేస్తావు అన్నాడు హాస్యంగా. తల్లి లేవడం చూసి సంతోషంగా చెంగున మంచం దిగి పరుగుపెట్టాడు మధు. ఎక్కడికి రా, తల దువ్వుతానుండు, రేగిపోయింది అంది మీనాక్షి. ఇప్పుడే 1 నిమిషంలో వచ్చేస్తానమ్మా, మేం కూడా సినిమాకి వెళ్తున్నామని ఆ సాంబుగాడికి చెప్పేసి వచ్చేస్తా అనేసి తల్లి సమాధానానికి కూడా ఎదురు చూడకుండా తొర్రుమన్నాడు. జట్కా దిగి కాంపౌండ్లో కాలు పెట్టేసరికి మీనాక్షి కళ్ళు అలసటతో వాలిపోయాయి. ఒళ్ళంతా చెమటలు పోస్తున్నాయి. ఎలాగో ఓపిక తెచ్చుకొని భర్త చేయి పట్టుకొని నడిచి వెళ్ళి సీట్లో కూర్చుంది. కొంచెం సేపటి దాకా ఎలాగో గుట్టుగా కూర్చున్న మీనాక్షి గుండెలు దడదడలాడిపోతుంది. తల పగిలిపోతుందేమో అన్నంత వేగంగా తలలో నరాలు అదిరిపోతున్నాయి. ఇంకా నేను కూర్చోలేను అంది దీనంగా. పద వెళ్ళిపోదాం, నాతో వస్తే మీరు కూడా చూడడం పడలేదు అంది నొచ్చుకున్నట్టే. సినిమా చూడకపోయినా నాకేమీ బాధ లేదు. ఏదో విధంగా నిన్ను సరదాగా తిప్పి మామూలు మనిషిని చేయాలనుకున్న ప్రయత్నం కొనసాగలేదనే బాధగా ఉంది. అనవసరంగా తీసుకొచ్చి నిన్ను ఇంకా శ్రమ పెట్టాను. ఆసక్తిగా బొమ్మలన్నీ చూస్తూ కూర్చున్న మధు వెళ్ళిపోదాం అనేసరికి ఏడుపు మొదలుపెట్టాడు. అమ్మకి తలనొప్పిగా ఉందట. రేపు మన ఇద్దరం వద్దామే అని తండ్రి నచ్చ చెప్పిన మీదట చివరికి ఎలాగో యువతలకు వచ్చాడు. మర్నాడు నిరంజనం సినిమాకి ప్రయాణం కాలేదు. మధు కూడా ఆటల ధోరణిలో ఆ సంగతి మర్చిపోయాడు. 2 రోజులు గడిచిపోయాయి. హఠాత్తుగా వాడికి తండ్రి వాగ్దానం గుర్తొచ్చినట్టు అయింది. సాయంకాలం తండ్రి ఇంటికి రాగానే, నన్ను సినిమాకు తీసుకువెళ్తానన్నారుగా, మర్చిపోయారా, ఇవాళ వెళ్దాం అన్నాడు గారంగా అతని 2 కాళ్ళు చుట్టేసి. ఆవేళ నిరంజనం చాలా అలసటగా చిరాగ్గా ఉన్నాడు. ఉండరా వెధవగొడబా, నా బతికే 1 సినిమాలా ఉంది, ఇంకా వేరే సినిమాలు నాటకాలు ఎందుకు అంటూ విసురుగా వాడి చేతులు విడిపించుకొని బట్టలు మార్చుకోవడానికి వెళ్ళిపోయాడు. ఎంతో అపురూపంగా చూసుకునే తండ్రి అంత ఉదాసీనంగా కటువుగా మాట్లాడడంతో ఆ పసిహృదయం వెలవెల్లాడిపోయింది. అక్కడే కూర్చుని ఏడుపు మొదలుపెట్టాడు. మీనాక్షి మెల్లగా బ్రతిమిలాడి తీసుకెళ్ళి తన పక్క మీద కూర్చోబెట్టుకుంది. వాడింకా వెక్కుపడుతూనే ఉన్నాడు. బట్టలు మార్చుకుని వచ్చి నిరంజనం వాడిని ఏమీ అనకుండా, ఇవాళ వంట త్వరగా అవుతుందా, భోజనం చేసి నేను దగ్గరికి వెళ్ళాలి అన్నాడు మీనాక్షితో. ఈ సంగతి పొద్దునే చెప్పలేకపోయారా మరి? అమ్మ పురాణం వినడానికి వెళ్ళింది, ఆలస్యం అయిపోతుందని కాస్త అన్నం వండి పాపకి పెట్టేసి కూర అవి వచ్చి చేస్తాను అంది. సాయంకాలం ఈ పని పడుతుందని పొద్దున్నే ఎలా తెలుస్తుంది? సరేలే, నేను ఏ హోటల్లోనో తినిపోతాను. హోటల్కి వెళ్ళడం ఎందుకు, నేను చేస్తాను కాస్త కూర ఏదైనా అంటూ లేవబోయింది మీనాక్షి. నువ్వు లేవకు, నేను త్వరగా వెళ్ళాలి, పనుంది. నువ్వు హైరాన పడి ఏదైనా తెచ్చుకున్నావంటే నీ దగ్గర కూర్చోడానికి నాకు అస్సలే వ్యవధి లేదు అంటూ ఆఫీస్ గది వైపు వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత అక్కడి నుంచే వీధిలోకి వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసరికి చాలా రాత్రి అయిపోయింది. మర్నాడు రాత్రి పడుకోబోయే ముందు మీనాక్షికి మందు ఇస్తూ, నిన్న నేను హడావిడిలో మర్చిపోయాను, మాత్ర వేసుకున్నావా అని అడిగాడు. అతని చేతిలో మాత్ర మంచినీళ్ల గ్లాసు అందుకొని టీపాయ్ మీద పెట్టేసి, వెధవ మాత్రలు, ఇప్పటికెన్ని మందులు వింగానో ఏం ప్రయోజనం లేదు, ఒట్టి డబ్బు దండగా, అందుకే ఇంకేం మందులు పుచ్చుకోడు దలుచుకోలేదు అంటుంటే మీనాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిరంజనానికి ఏమన్నాలో తెలియలేదు. భార్య ఆవేదన, మానసిక స్థితి అతను అర్థం చేసుకోగలడు, కానీ ఏమని ఓదార్చగలడు? ఇలా జీవచ్ఛవంలాగా బ్రతికే శిక్ష భగవంతుడు నాకెందుకు విధించాడో తెలియడం లేదు. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ నరకం కంటే ఒక్కసారి ప్రాణం పోతే బాగుండు అని అనిపిస్తోంది. ఛ, ఏం మాటలవి, ఇప్పుడు ఏమైందని, అది వరకటి కంటే నయమే కదా,
ఏదైనా వచ్చినంత త్వరగా తగ్గదు కదా మరి. ఈలోగా ఇలా నిరాశ పడిపోతే ఎలా చెప్పు. నువ్వు ఇలా మాట్లాడితే నాకెంత కష్టంగా ఉంటుందో ఆలోచించావా? మంచం మీద కూర్చుని మీనాక్షి వెన్ను నిమురుతూ మరో చేత్తు అనునయంగా ఆమె తడి చెంపలు ఒత్తాడు. నిరాశ కాక ఇంకేముందండి, 3 ఏళ్ల నుండి మంచం మీద ఉంటూ మీ చేత కూడా సంరక్షణ చేయించుకుంటున్నందుకు నేనెంత కుమిలిపోతున్నానో ఆ భగవంతుడికే తెలుసు. ఈ జీవితంలో మళ్ళీ నేను లేచి తిరగడం అనేదే ఉండదు. నా వల్ల మీకు ఏ సుఖం లేదు చెబుతున్న మీనాక్షి 2 కళ్ళు మళ్ళీ నీళ్లతో నిండిపోయాయి. నువ్వు అలా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటే ఎప్పటికీ ఆరోగ్యం బాగుపడదు. మరి ఇది కేవలం నరాలకు సంబంధించిన జబ్బు. నువ్వు సంతోషంగా ఉల్లాసంగా ఉంటేనే త్వరగా కోలుకుంటావు. తీసుకుంటున్న మందులైనా మళ్ళీ పనిచేస్తాయి. ఎప్పుడు దిగులుగా ఉంటే మందులు దారి మందులది, వ్యాధి దారి వ్యాధిది అవుతుంది. నేను మొదట్లో అలాగే అనుకున్నాను. ఎంతో సంతోషంగా ఉంటే అంత త్వరగా బలం పడుతుంది అని అనుకున్నట్లు మనసులో ఏవేవో ఊహించుకుంటూ ఎంతో ప్రశాంత వాతావరణం సృష్టించుకున్నాను. శక్తి లేకపోయినా లేచి తిరగాలని, పసిపిల్లల్ని చేతిలోకి తీసుకుని ఆడించాలని ఎన్నో విధాల ప్రయత్నం చేశాను. అందరు పిల్లలు తల్లిదండ్రులతో సరదాగా తిరుగుతూ ఉంటే చూసి తనకా అదృష్టం లేదు అని తెలుసుకోలేక చిన్నతనం వల్ల మారాం చేసే బాబుని సంతోష పెట్టాలని సినిమాకి షికారికి వచ్చాను. కానీ ఏం లాభం? నన్ను వెంటబెట్టుకుని వెళ్తే మీ సంతోషం కూడా పాడైపోతుంది. నాకు తెలుసు, ఇంకా ఈ జీవితం ఇంతే. బ్రతికి ఉన్నన్నాళ్ళు ఇలా మంచం మీద పడుకొని ఇంట్లో అందరి చేత చాకరీ చేయించుకుంటూ ప్రాణం నిలుపుకోవాలి. ఉద్రేకంతో మాట్లాడడం వల్ల ఆయాసం వచ్చింది మీనాక్షికి. చూడు ఎంత హైరాణ పడిపోతున్నావు, ఎందుకని ఆలోచిస్తావు ఇవన్నీ? నీకేం భయం లేదు, నేను చెప్తున్నాను కదా, నా మాట విను. మాత్ర వేసుకొని హాయిగా కళ్ళు మూసుకొని పడుకో. ఇంకా నన్ను మభ్యపెట్టలేరులేండి. నేను ఒకటి అడుగుతాను, తీరుస్తారా? అర్థిస్తున్నట్టే భర్త కళ్ళలోకి చూసింది. తన చేతిలో ఉన్న మీనాక్షి చేతిని అభిమానపూర్వకంగా నొక్కి, ఇంతవరకు ఎప్పుడు నువ్వు అడిగింది కాదన్న గుర్తే లేదు నాకు, నవ్వుతూ అన్నాడు నిరంజనం. నిజమే, పెదవి మీదకి చిరునవ్వు తెచ్చుకోబోయింది. కానీ గుండెల్లో గూడు కట్టుకుంటున్న దుఃఖం ఆమె ఆధారాల మీద దరహాసానికి బదులు విషాదాన్నే ప్రతిబింబింప చేసింది. చెప్పు, ఏం కావాలి? కలవరాన్ని దాచుకుంటూ అననయంగా అడిగాడు. మీరు నేనేం బాధపడను, మీరు మరో వివాహం. మీనాక్షి తన గొంతు తనకే వికృతంగా అనిపించేంత వెర్రికేక పెట్టాడు. ఊహల్లోనైనా తనకి అలాంటి ఆలోచన ఎన్నడూ లేదు. భరించలేని దుఃఖం, నిరాశ మీనాక్షిని అలా కోరేలాగా చేశాయి. అందుకు తను సంతోషిస్తాడని, సమ్మతిస్తాడని ఆమె నిజంగా అనుకుని ఉంటే అది ఆమె పొరపాటే. ఆ మాటలే తన హృదయాన్ని కారుచిచ్చులాగా రగిలిస్తున్నాయి. ఆ బాధని అలా తను ఒక్కడూ భరించలేనట్టు, తనకే మరొక మనిషి సహాయం అవసరమైనట్లు మీనాక్షి భుజాల చుట్టూ చేయివేసి చేతిని ఇంకా దగ్గరకు తీసుకున్నాడు. వాత్సల్యపూరితమైన ఆ పరిష్వంగంలో ఉద్వేగాన్ని అణుచుకునే ప్రయత్నంలో ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు కొద్ది క్షణాలు. ఇదా నువ్వు చెప్పదలుచుకున్నది, నీకు మతిపోయినట్లుంది అన్నాడు నిరంజనం చివరికి. లేదు, నా మతిపోలేదు, కనుకనే మీకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించగలిగాను. మీరు సుఖంగా సంతోషంగా ఉండగల మార్గం నా చేతిలోనే ఉంది. చాలు, ఇంకేం చెప్పకు, నేనంతా అర్థం చేసుకోగలను. నిన్న నేను చిరాకు పడ్డానని బాధపడుతున్నావు. నిన్నంతా ఏవో గొడవలు, పార్టీలు, కేసులు, మనసంతా చిరాగ్గా ఉంది. ఇంటికొచ్చేసరికి బాబు ఏడుపు, అత్యవసరమైన పని మీద వెళ్లాల్సి వచ్చేసరికి సమయానికి వంట కాలేదు. ఏమిటో నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోయాను. అందరినీ కలిపి కేకలేశాను. తలుచుకుంటే నా ప్రవర్తన నాకే సిగ్గేస్తోంది. ఇంకెప్పుడు అలా జరగనివ్వను. నీ మనసు ప్రశాంతంగా ఉంచడానికే ప్రయత్నం చేస్తాను. ఇందులో మీ పొరపాటు ఏమీ లేదు. మీ మాటలు కానీ ప్రవర్తన కానీ నాకెప్పుడు ఎలాంటి కష్టమూ కలిగించలేదు. నిజం చెప్పాలంటే మీ శాంతి, సహనం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మరొకరైతే నాలాంటి దీర్ఘ రోగిని, అందులోనూ ఏ డాక్టరు కనిపెట్టలేని, ఊరు పేరు లేని జబ్బు మనిషి ఇలా ఏళ్ల తరబడి ఇంట్లో పెట్టుకుని వేలకు వేలు ఖర్చు చేసి మందులు ఇప్పిస్తూ ఎంత అపురూపంగా చూసుకోరు. మరేం చేస్తారు, మందు మాకు లేకుండా వదిలేస్తారా?
అంత పనిచేసే రాక్షసులు కూడా ఉంటారేమో, కానీ సామాన్యమైన మనిషి చేసేది ఒకటే, ఏ ఆసుపత్రిలోనా చేర్పించి ఏ వారం 10 రోజులకో ఓసారి మొహం చూపించి తన అభిమానాన్ని మంచితనాన్ని వెల్లడించుకుంటారు. అది వీలు కాకపోతే ఇంట్లోనే ఓ మూల గదిలో పడేసి రోజు ఇన్ని మందునీళ్ళు వాళ్ళ మొహాన్ని పోస్తారు. ఆ తర్వాత తన సుఖానికి కావాల్సిన మార్గాలన్నీ వెతుక్కుంటారు. మిమ్మల్ని చూస్తుంటే నాకెంత బాధగా ఉందో మీరు గ్రహించుకోలేరు. నా మాట కాదనకండి, నన్ను కేవలం విషయలోళ్ళుడుగాను ఊహించుకోవడం నాకు బాధగానే ఉంది. నా ఉద్దేశం అది కాదు. అనేకమైన పనులతో అలసిపోయి ఇంటికొచ్చిన మగవాడికి చిరునవ్వుతో పలకరించి ఆప్యాయంగా తినిపించి తన ఆదరణతోనే భర్త అలసటని పోగొట్టగలిగే స్త్రీ ఇంట్లో ఉండాలండి. ఎంత సంపాదించినా ఎంత ఐశ్వర్యమున్నా ఆ కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోవడం నిజంగా దురదృష్టకరమే. ఇంకా తర్వాత మనిషి మనిషిగా బ్రతకాలనుకోవడంలో తప్పు లేదు, భర్తకి భార్య వలన సుఖం పొందాలనుకోవడంలో దోషమేమీ లేదు. నువ్వు చెప్పింది నిజమే అయినా నన్ను గురించి ఆలోచించడం మాత్రం నేను భరించలేను. భార్యాభర్తల మధ్య కేవలం నువ్వు చెప్పే సంబంధం తప్ప మరి ఏ అనుబంధం లేదా? మమత, మానవత్వము, అభిమానము, అనురాగము, ఇవన్నీ అర్థం లేని మాటలేనా? కాదు, ఇంకా మానవత్వం అనేది ఉన్నది కనుకనే మమతాలు బంధాలు పవిత్రమైనవి కనుకనే నేను ఇంత నిశ్చింతగా హాయిగా బ్రతకగలుగుతున్నాను. ఇంకా తగ్గుతుంది తగ్గుతుంది అనే ఆశతో ఇన్నాళ్ళు మీ విషయం ఆలోచించలేదు. ఇంకా ఆ ఆశ చచ్చిపోయింది. అందుకే నా వలన మీ జీవితం కూడా నాశనం కావడం, ఇంకా ఆ ధోరణి భరించలేనట్టు ఆమె మాటలు పూర్తి కాకుండానే మొదలుపెట్టేశాడు. నన్ను గురించి నీకెలా చెప్పాలో తెలియడం లేదు. పురుషుల్ని కేవలం భోగ లాలసులుగానే నువ్వు ఊహించుకుంటున్నావు. నీ దృష్టిలో స్త్రీకి ఉన్న పవిత్రత, ఆత్మ నిగ్రహం మగాడికి లేవు. అందుకే అంత సులభంగా అలాంటి కోరికలు కోరగలవు. నేను ఒక్కటి అడుగుతాను చెప్పు, నాకే ఇలాంటి జబ్బేదైనా చేసి నేను ఇలాగే నిన్ను చి వేటగాని బాణానికి గురైన పక్షిలాగా ఆర్తనాదన చేస్తూ భర్త ఒడిలో వాలిపోయింది మీనాక్షి. మెల్లిగా లేవదీసి అనురాగంతో ఆమె కళ్ళలోకి చూస్తూ, నువ్వు అన్న మాటలు కూడా నాకు ఇంత బాధ కలిగించాయి, మరింకెప్పుడు అలా మాట్లాడకు అన్నాడు లాలనగా. మీనాక్షికి నోట మాట రాలేదు. భర్త కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది. వాలిపోయిన ఆమె చెక్కిళ్ళ మీద నుండి కన్నీళ్లు జారిపోతున్నాయి. నిరంజనం చటుక్కున మీనాక్షిని దగ్గరకు తీసుకుని అధరాలతోనే ఆమె చెంపల మీద నీటి చారాలను మృదువుగా ఒత్తాడు. ఇంకా అట్టే ఆలోచించక నిశ్చింతగా నిద్రపో అంటూ తలగడ సరిచేసి ఆమెను పడుకోబెట్టాడు. తన మంచం దగ్గరికి వెళ్ళబోతూ గుర్తొచ్చి మాత్ర తీసి అందించాడు. కళ్ళోంచి మేలుకున్నట్టు అలా చూస్తూనే నోరు తెరిచింది. నోటిలో వేసి నీళ్లు కూడా ఇలాగే పొయ్యమంటావా, కొంచెం లేచి కూర్చుంటే బాగుంటుంది అన్నాడు చిన్నగా నవ్వుతూ. మాట్లాడకుండా లేచింది మీనాక్షి. గ్లాస్ అందిస్తూ, చాలా అలసటగా ఉందండి, కాసిని పాలు తెమ్మని చెప్తానుండు అన్నారు. వద్దు అమ్మ, సవాలక్ష ప్రశ్నలేస్తుంది, అయినా నాకేం హైరానగా లేదు. కంగారుగాని మంచం కింద గ్లాస్ పెట్టేసి మళ్ళీ పడుకుంది. నిరంజనం మనసులో మీనాక్షి చెప్పిన మాటలే గింగిరమంటున్నాయి. అది అసంభవం, నేను అన్యాయం చెయ్యను అని అనుకోసాగాడు మరోసారి. రోజులు గడుస్తున్న కొద్దీ మీనాక్షి స్థితి దిగజారిపోతుందే కానీ మెరుగేమీ లేదు. భ్రమ చంపుకోలేక ప్రకృతి వైద్యం కూడా చేయించాడు. అదే వృధాయి అయింది. మందు ఇవ్వడానికి వచ్చిన భర్త చేయి పట్టుకుని కూర్చోమన్నట్టు మంచం మీద కొద్దిగా జరిగింది. ఆమె ఉద్దేశం గ్రహించిన నిరంజనం ఇది తాగే ముందు అని మందు నోట్లో పోశాడు. భర్త ఒడిలో చేయివేసి ఏదో చెప్పబోతున్న దానిలాగా అతని కళ్ళలోకి చూసింది. కానీ మాట రానే లేదు. దుఃఖం ఆపుకోలేక కళ్ళు మూసుకుని మౌనంగా కన్నీరు కారుస్తూ ఉండిపోయింది. భార్యని ఆ స్థితిలో చూసిన నిరంజనం ధైర్యం కూడా నిలవలేదు. చిక్కి శల్యమైపోయిన చేతులకి వదిలైపోయిన శీలమండలని దాటుతున్న గాజులని అటూ ఇటూ కదిలిస్తూ తల వంచుకొని కూర్చున్నాడు కొద్ది క్షణాలు. తరువాత చీర చెంగుతో కన్నీళ్లు తుడుస్తూ, ఛా, ఎందుకంత బాధపడతావు అన్నాడు మెల్లిగా. అప్పటికీ ఇప్పటికీ నా స్థితిలో వచ్చిన మార్పు మీకు కనిపిస్తూనే ఉందనుకుంటాను. నాకు ధైర్యం చెప్పడానికి లేదని మీరన్నా నేను నమ్మే స్థితి దాటిపోయింది. ఈ మాత్రం 4 మాటలు మాట్లాడే శక్తి కూడా ఉండగానే నేను చెప్పదలుచుకున్నది నన్ను చెప్పనివ్వండి. నేనుండగా
మరోగా చేయడానికి మీ మనసు అంగీకరించదు కానీ తర్వాత అయినా మీరు సుఖంగా ఉంటే ఏ లోకంలో ఉన్నా నేను చూసి సంతోషిస్తాను ఉండండి నన్ను చెప్పనివ్వండి ఇవాళ మిమ్మల్ని ఒక్కటి అడగాలనుంది మీ సంగతి తెలిసిన మీలో ఎంత నమ్మకం ఉన్నా నోరు తెరిచి చెప్పుకుంటూనే కానీ మనసు ఉండబట్టడం లేదు ఏమిటది చెప్పు అనునయంగా అడిగాడు నిరంజనం అతని గొంతు బరువుగా ఉంది ఎలాంటి పరిస్థితుల్లోనూ పిల్లలకి మాత్రం దూరం కాకండి పుడుతూనే తల్లి ఆలన పాలన ఏమీ నోచుకొని అభాగ్యులు వాళ్ళు వచ్చే ఎపిసోడ్లో మీనాక్షి ఇంకా ఏమని చెప్తుంది నిరంజనానికి ఇదంతా తెలియాలంటే ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్